ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేటప్పటికీ నా స్పోర్ట్స్ జర్నీ ఎలా స్టార్ట్ చేశాను అనే దాని గురించి చెప్తాను. దాని గురించి వీడియోలో ఉంటుంది. నాకైతే చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా పిచ్చి అండి, చాలా ఇష్టం. కాకపోతే టీమ్ గేమ్స్ ఆడేదాన్ని ఎక్కువగా, కబడ్డీ, ఖోఖో. ఇంకా తర్వాత ఇంటర్ అయిపోయింది, డిగ్రీకి వచ్చాను. ఇండివిజువల్గా నాకంటూ గుర్తింపు ఉండడానికి నేను ఇండివిజువల్ గేమ్స్ని ఎంచుకున్నాను. తర్వాత ఆగస్ట్ 15కి, జనవరి 26కి కాలేజ్ గేమ్స్ పెట్టేవారు, దాంట్లో పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ ప్లేస్ అయితే పడింది. ఇంకా అప్పటి నుంచి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది బాగా. ఇంకా తర్వాత ప్రాక్టీస్ బాగా చేశాను. ఒక 3 ఇయర్స్లోనే యూనివర్సిటీ గోల్డ్ మెడల్ కొట్టాను. నేషనల్స్ ముంబై, కర్ణాటక, ఒడిస్సా కూడా వెళ్ళొచ్చాను. ఇదంతా మా టీము. మిడిల్లో ఉన్నవాళ్ళు కోచెస్, పైన వాళ్ళు, కింద వాళ్ళు అయితే పార్టిసిపెంట్స్ అండి. ఇది ఆల్ ఇండియా యూనివర్సిటీ. క్రాస్ కంట్రీకి అయితే బాయ్స్ని అయితే 9 మందిని తీస్తారు, గర్ల్స్ని అయితే 6 మెంబర్స్ని తీస్తారు. వచ్చేటప్పటికైతే ఉమెన్స్ నేషనల్స్ అండి, మొత్తం ఉమెన్సే ఉంటారు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా అందరూ ఉమెన్సే ఉంటారు. నా గోల్డ్ అండ్ బ్రాంజ్ మెడల్ వేసుకొని దిగిన పిక్, ఇదంటే నాకు చాలా చాలా ఇష్టము. పిక్ అయితే మా కాలేజ్ మ్యాగజైన్లో వేసిన పిక్ అండి అది. ఇది వచ్చేసరికి ముంబైలో గేట్వే ఆఫ్ ఇండియా, ఇండియా గేట్ దగ్గర దిగిన పిక్ అండి. ముంబై నేషనల్స్కి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో ఇది. ఇదైతే కర్ణాటక గుల్బర్గాలో దిగిన ఫోటో అండి. ఇది అప్పుడే నా బర్త్డే వచ్చింది ఆ క్యాంపులోనే. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అందరితో అలా సరదాగా కేక్ కట్ చేసుకోవటం చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ బర్త్డే అదే కేక్ కట్ చేసుకోవటం నేను. సో ఇక్కడ వచ్చేసి నాకు టీమ్ కెప్టెన్సీ ఇచ్చారండి. అంటే ఎక్కువ నేషన్స్ ఎవరు ఆడితే వాళ్ళకి టీమ్ కెప్టెన్సీ ఇస్తారు. నాకు కోచ్ పక్కన కూర్చొని దిగే అదృష్టం నాకైతే దక్కిందండి. ఈ పిక్ అనేది కూడా నాకు చాలా ఇష్టము. చూసారుగా ఫ్రెండ్స్, నా స్పోర్ట్స్ జర్నీ అనేది మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.